హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సహజంగా ఎవరైనా డెలివరీ అయిన తర్వాత మనకు రిలేటివ్స్కి వాళ్ళకి చెప్తూ ఉంటాం కదా, సో అబ్బాయి పుట్టాడని అమ్మాయి పుట్టిందని చెప్పేసి ఇలా హ్యాపీనెస్ని పంచుకుంటూ ఉంటాము. సో అలా చెప్తున్నప్పుడు ఎక్కువగా రిలేటివ్స్ కాల్ చేస్తే ఏమని అడుగుతారు? మీ అందరికీ తెలిసే ఉంటుంది, న్యాచురల్ డెలివరీనా సిజేరియన్ డెలివరీనా అని చెప్పేసి ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది. కడుపులో బిడ్డను మోస్తున్నప్పటి నుండి తల్లి ప్రధాన ధ్యాస పుట్టబోయే బిడ్డ మీదనే ఉంటుంది. సో బిడ్డ ఎలా ఎదుగుతుందో అనే ఆలోచన ఒక పక్క, డెలివరీ డేట్ దగ్గర పడే దగ్గర నుండి సహజ ప్రసవం అవుతుందా లేదా ఆపరేషన్ అవుతుందా అన్న అనుమానం ప్రతి అమ్మాయిలో కూడా ఉంటుంది. న్యాచురల్ డెలివరీ అప్పుడు వచ్చే పెయిన్స్ భరిస్తే ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఆపరేషన్ చేయించుకొని బిడ్డను కంటే ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అన్న ఆలోచనలో ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు. గర్భిణీలు ఎక్కువ సమయం నిలబడటం వల్ల కడుపులో ఉన్న శిశువు గురుత్వాకర్షణకు గురి అవుతుందని, దాంతో పెల్విస్ వద్దకు చేరుకుంటారని కొందరు నిపుణులు చెప్పడం జరిగింది. ప్రెగ్నెన్సీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఎక్కువ సమయం నిలబడకపోవటం మంచిది. నార్మల్ డెలివరీ కోరుకునేవారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ప్రెగ్నెన్సీ చిట్కా ఇది. సో యుక్త వయసులో ఉన్నప్పుడే యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల రెస్పిరేషన్ రెగ్యులేట్ చేయడానికి, హార్ట్ బీట్ మరియు మీ శరీరం విశ్రాంతి పొందడానికి బాగా సహాయపడుతుంది. యోగా నిపుణుల సమక్షంలో రెగ్యులర్గా యోగా చేయటం వల్ల మీ శరీరం మంచి ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. యోగా, వ్యాయామం ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీకి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రీనాటల్ క్లాసులకు హాజరవ్వటం వల్ల డెలివరీ సమయానికి మీకు అవసరమయ్యే ప్రెగ్నెన్సీ చిట్కాలన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు. ప్రీనాటల్ క్లాస్లో కొన్ని ప్రెగ్నెన్సీ వ్యాయామాలు నేర్చుకోవటం వల్ల బేబీ పుట్టే సమయంలో నొప్పుల్ని నివారించుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీ చిట్కా, ముఖ్యంగా నార్మల్ డెలివరీకి నీటి అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధక సమస్యను నివారించుకోవటం కూడా అధికంగా నీరు తాగటం, ద్రవాలు, తాజా జ్యూసులు తీసుకోవటం చాలా అవసరం. గర్భధారణ సమయంలో ఎటువంటి ఒత్తిడికి గురి కాకూడదని మీ అంతటా మీరు ప్రామిస్ చేసుకోవాలి. ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే అంత ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎల్లప్పుడూ సంతోషంగా గడపడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. మీ ప్రవర్తనే మిమ్మల్ని, మీరు, మీ మరియు మీ కడుపులో పెరిగే బిడ్డకు ఆరోగ్యకరం. స్పైసీ ఫుడ్కు మితంగా తీసుకోవాలన్నమాట. నార్మల్ డెలివరీకి ఇవి కూడా సహాయపడతాయి. స్పైసీ ఫుడ్స్ వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ తగ్గుతుందన్నమాట. సో అలాంటి స్పైసీ ఫుడ్స్కి ఎక్కువగా దూరంగా ఉండటమే చాలా మంచిది. బయట ఆహారాన్ని తీసుకోకుండా ఉండటమే ఇంకా మంచిది. సాధ్యమైనంత వరకు ఫ్రెష్ జ్యూసెస్, వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ, మంచి ట్యాబ్లెట్స్, డాక్టర్ సజెషన్ ప్రిస్క్రిప్షన్ మేరకు మంచి ట్యాబ్లెట్స్, చక్కగా యోగా, వ్యాయామం ఇలా చేసుకుంటూ ఉంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.